ఈరోజు ముచ్చట ఆదిలాబాద్కు చెందిన స్నేహితులు సంజీవ్ విక్కీ ఈ నెల 16వ తేదీన టెలిఫోన్ ద్వారా రేడియో నేస్తం సిహెచ్ దివ్యారాణితో చెప్పిన ముచ్చట. చెప్పండి, ఏం చేస్తుంటారు? రెస్టారెంట్లో పనిచేస్తా మేడం. రెస్టారెంట్లో పనిచేస్తారు? ఎక్కడ? ఆదిలాబాద్లోనేనా? ఆదిలాబాద్. మరి ఇప్పుడు ఇంటికి పోయితున్నలా? ఇప్పుడు ఇంటికి వెళ్తా అన్నా. అయితే రేడియో ఎప్పుడు వింటా నేను. బ్లైండ్ మేడం. అయితే నేను ఎప్పుడు రేడియో వింటా. రేడియో అంటే చాలా చాలా ఇష్టం నాకు. మరి బ్లైండ్ అంటున్నారు, ఎట్లా పని చేస్తారు రెస్టారెంట్ లా? చిన్న చిన్న పనులు చేస్తా మేడం. చిన్న చిన్న అంటే మామూలుగా ఏ పనులు చేస్తారు మీరు? అంటే టేబుల్ క్లీన్ చేయడం, బర్గర్ చేయడం, లెగ్ పీస్ లో మ్యారినేషన్ చేసి ఆయిల్ వేయడం అంతే. ఇవన్నీ మరి చేయగలుగుతారా కరెక్ట్ గా ఇబ్బంది లేకుండా? నా పక్కకు ఇంకొక మనిషి ఉంటాడు మేడం, ఆయన చూస్తాడు. అంటే మీరు చేస్తా ఉంటే అతను చూస్తారా? అంటే ఈ పనికి మీరు పర్ఫెక్ట్ అని చెప్పేసి మీరు అక్కడ ఉన్నారా? మీకు అంటే కష్టంగా అనిపించదా మరి కళ్ళు లేకుండా ఇలా పని చేయడం? ఇష్టం కొద్ది చేస్తాను. ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి కష్టం కనిపించదు అంతేనా? నేను డిగ్రీ చదువుతాను. అంతేగా ఇంట్లో ఉండి ఏం చేయాలని మా ఫ్రెండ్ అది ఫ్రెండ్ అయితే నా దగ్గర ఉండు చిన్న చిన్న పనులు చేసుకో అని చెప్పండి ఆయన. అంటే మీరు చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు కాలేజ్ లేదు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉండలేక ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నారు అంతేనా? ఫోన్ చేసాడు విచ్చన్న, ఆయన దగ్గరనే నేను అక్కడ వర్క్ చేస్తా మేడం. హో, మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నట్టున్నాడు కదా? మేడం నేను మొన్న ఫోన్ చేసేవాడు. కాల్ చేశారా? సరే అండి. అయితే మీరు ఈ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది అనుకోవాలి మరి. అవును మేడం, మా దగ్గర ముందు నుంచి అంటే నాకు ఇట్లా పరిచయం అన్నట్టు. మిగతాని ఏది చేసినా చిన్న చిన్న పనులు వాడేమన్నా చేసుకుంటాడు అన్నట్టు. వారి కళ్ళు కనిపించావు కదా, మరి మీరెందుకంటే పనికి రమ్మని చెప్పారు అని? ఇక్కడ ఉండి ఏం చేయాలి అతనికి అర్థమైతలేదు మేడం. ఓ, ఒకరే ఉంటున్నారు కాబట్టి? అంటే పని కాదు, మాతో ఉండుకుంటే చిన్న చిన్న వేసుకొని ఉంటాడు అన్నట్టు. ఓ, సమయం కూడా గడిచిపోతుంది, వేరే విషయాలు ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటారు. చేయకుంటే మేడం వేరే ఎక్కడ చేస్తున్నాడు మేడం, నాకు నచ్చలేదు. ఓహో, వేరే దగ్గర మీ దోస్తు చేయడం నచ్చక మీ దగ్గరనే పెట్టుకున్నారా? అయిన పని చేయరా, టేబుల్ టాప్ చేయడం అంటే కస్టమర్ చేసుకో చేసుకొని చెప్తాను. ఓహో, చాలా సంతోషం అండి. మీ ఫ్రెండ్షిప్ నిజంగా చాలా గొప్పది. అంటే అతను కూడా గొప్పవాడే. ఏం అంటే కళ్ళు కనిపించకుండా చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం కాలంలో అన్ని మంచి ఉండి కూడా పని చేయడానికి చేత కాని వాళ్ళం చాలా మంది ఉన్నాం మనం. అంటే మీ దగ్గరనే చేయాలని కాదు, మీ దగ్గర ఒకవేళ మీరు ఇవ్వకపోయినా ఇంకెక్కడైనా చేస్తాడు. అది మీకు ఇష్టం లేదు కాబట్టి మీ దోస్తుని మీ దగ్గరనే ఉంచుకున్నాడు. చాలా సంతోషం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.